గారు, జనసేన పార్టీ యువ నాయకులు, ఆ పార్టీ ప్రతినిధి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా కేఎస్ ప్రసాద్ గారు, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు ఇది, బిగ్ మండేగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కటా రెండు ఐదు కేసులు మొత్తం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ అవ్వచ్చు, ఏసీబీ కోర్టులో కొన్ని పిటిషన్లు ఈరోజు మరి కాసేపట్లో తీర్పులు కూడా రాబోతూ ఉన్నాయి. అలాగే హైకోర్టులో ఈ పొంగళ్ళు, అంగనూరు, ఇన్నర్ రింగ్ రోడ్డు దీనికి సంబంధించిన కొన్ని బెయిల్ పిటిషన్లు ఏం జరిగే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు పరిణామాలతోనే మిగిలినవన్నీ ఇంటర్లీన్ అయి ఉన్నాయి. తర్వాత దీనికి ఆల్రెడీ 14+14 ఆల్మోస్ట్ 28-30 డేస్కి ఆల్రెడీ రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ గౌరవ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ అన్నది ఇవాళ జరగని పని. ఎందుకంటే మొన్న సీరియస్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి ఉన్న డాక్యుమెంటేషన్స్ అన్నింటినీ దగ్గర 4000 పేజీలు కలిగిన ఆ డాక్యుమెంటేషన్ అంతా ఇట్ టేక్స్ గోన్ కోర్స్ ఆఫ్ టైం. ఇవాళ దాన్ని సబ్మిట్ చేస్తారు, దాన్ని చదవడానికి ఇవన్నింటికి గ్యారంటీగా కొంత సమయం గ్యారంటీ తీసుకుంటారు. ఇది వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడుతుంది. అండ్ సబ్సిక్వెంట్ పరిణామాలను ఇవాళ హైకోర్టులో ఉన్న ఆయన ఫైబ్రిటీ కేసు కానీ లేదంటే ఆంగ్ల ఆందోళనలో బెయిల్ కానీ ఇవన్నీ యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో ఇవన్నీ బెయిల్బుల్ కేసెస్. ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కేసులో 79409 ఇస్ ప్లేయింగ్ వైట్ అండ్ రోడ్, ఇవి అన్ నాన్ బెయిలబుల్ కేసెస్. ఈ పరిణామాలు గ్యారంటీగా మిగిలినన్నిటికీ లీడ్ అయ్యి ఉంటాయి. అండ్ ఇవాళ జరగబోయే పరిణామం అంటే ఏసీబీ కోర్టులో కూడా తీర్పు రిజర్వ్ అయ్యింది. 90% ఛాన్సెస్ తీర్పు రిజర్వ్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకోసారి పోస్ట్ పోన్ చేయడానికి, అదర్వైజ్ ఒక 2 నుంచి 5 రోజుల నిడుగులో పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి వెసులుబాట్లు ఉన్నాయి. ఇవాళ జరగబోయే పరిణామం బెయిల్ రాదు, ఎందుకంటే ఇక్కడ బెయిల్ అన్న విషయంలో వాళ్ళు బెయిల్ పిటిషన్ ఈరోజు దాకా వేసుకోలేదు. అది క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో అలానే ఉంది. గౌరవ లోవర్ కోర్టులో బెయిల్ ఇచ్చేంత దీనికి సుప్రీంకోర్టులో క్వాష్ చేయడానికి చాలా ఆయన రిమాండ్ ఇచ్చిన దగ్గర అదే రోజు బెయిల్ పిటిషన్ ఫైల్ అయి ఉంటే మీరు నేను డిబేటబుల్ డిస్కషన్ పాయింట్ లో ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అది ఒక టైం డిలే అన్నది జరిగింది. 4 రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ వేశారు. ఇవి క్వాష్ పిటిషన్కి రెండింటికి ఇంటర్లింక్ అయ్యింది. అంటే క్వాష్ మీద ఏదైనా డెసిషన్ వస్తే కానీ బెయిల్ ఇవ్వకూడదని ఏదైనా ఉంటుందా? మంచి గురించి అంతేనే, ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు పరిణామాలే ఎక్కువగా దీంట్లో అలైన్ అయ్యి ఉంటాయి. ఓకే, లాస్ట్ టైం కూడా అప్పుడు హిమబిందు జడ్జి ఈ క్వశ్చన్ అడిగారు. అప్పుడు హైకోర్టులో క్వాష్ ఉంది కదా, దాని గురించి ఏం డిసైడ్ చేశారు అని చెప్పి అప్పుడు సోమవారానికి, అంటే నాకు తెలిసి ఒక 3 వీక్స్ అవుతుంది అనుకుంటా ఈ జరిగి, సోమవారానికి పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి. అంటే బెయిల్ వచ్చే అవకాశం లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు, ఎందుకంటే క్లియర్గా బేస్ ఉంది ఈ కేసులో అని చెప్పేసి. అంటే ఏమాత్రం లేదా బెయిల్ వచ్చే అవకాశం? జరుగుతున్న పరిణామాలు చూస్తే క్లియర్గా తెలుస్తుంది. మేబీ ఏ బిగ్ మండే, బట్ గోయింగ్ టు బి ఏ పోస్ట్పోన్ మండే. అంటే డిసప్పాయింటెడ్ న్యూస్ ఏదైనా వస్తుందా టీడీపీ క్యాడర్కి? డిసప్పాయింట్ న్యూస్ అని నేను చెప్పలేదు సార్. ఇప్పుడున్న పరిణామాలు అయితే మనం గౌరవ న్యాయస్థానాలు ఇచ్చేదాన్ని అదే అదే అంటే 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 ఇప్పుడు తీర్పు మీద అసంతృప్తిని వ్యక్తం చేయి, అంటే తీర్పు తప్పు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇటువంటి మాటలు మాట్లాడడం తప్పు, కానీ వాళ్ళని నిరాశకు గురి చేసే అవకాశం ఉంది కదా అంటున్నా. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్, ఎందుకంటే 30 రోజుల దగ్గర ఆయన చంద్రబాబు నాయుడు గారు దగ్గర పెట్టి జైల్లో ఉన్న కారణంగా ఇవాళ జరిగిపోయింది, రాత్రి జరిగిపోతుంది అనేది నేనైతే. ఒకవేళ బెయిల్ రాకపోతే కస్టడీకి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పటికే 2 రోజులు సిఐడి కస్టడీకి, సిఐడి కస్టడీకి ఇప్పటికే 2 రోజులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు మొత్తం సపోర్ట్ చేశాం మేము అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉంటుంటే, తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెప్తూ ఉంటే ఆయన కనీసం నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్నట్టే మాట్లాడారని చెప్పేసి చాలామంది కామెంట్ చేసిన పరిస్థితి. సో వాళ్ళు అనుకున్నది రాబట్టలేకపోయారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కస్టడీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసి ఉండవచ్చు. అంటే దానికి కస్టడీకి ఇచ్చే అవకాశం ఎంతవరకు? నేను చెప్తున్నాను ఇక్కడ సుప్రీంకోర్టు పరిణామాలు కనుక నిశ్చితంగా గమనిస్తానంటే, క్వాష్ చేసిన దగ్గర ఈవెన్ గౌరవ సిఐడి కూడా ఒక పిటిషన్ వేసింది. ఈ తీర్పు వెలువరించే ముందు మా వాదనలు కూడా వినండి, అది పరిగణలోకి తీసుకోబడి, అదొకటి సుప్రీంకోర్టులో మేజర్ చేశారు. అండ్ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏసీబీ కోర్టులో ఫస్ట్ సెషన్లోనే 2 డేస్ ఎప్పుడైతే కస్టడీ ఇచ్చారో
ఇప్పుడు మాక్సిమం 3 డేస్ టెన్యూర్ ఉంటుంది. అంటే 3 డేస్ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ ఛాన్స్ అంతకుమించి ఇచ్చారు. అది కూడా రూల్ అవుట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. లింగంనేని శివరామ్ ప్రసాద్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్తూ ఉన్నారు. చాలా ఆందోళనల్లో నిరసనల్లో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈరోజు వచ్చే తీర్పు మీద చాలా అంచనాలు హోప్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందనే ఆశ.